జై తెలంగాణ జోహార్ వైఎస్ఆర్ నక్రేకల్ నియోజకవర్గ ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది రాజశేఖర రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఆ ఐదేళ్లలో ఆయన పరిపాలన ఎంత అద్భుతంగా ఉనిందంటే ఆయన చనిపోయే నాటికి ఆయన చనిపోతే ఆ చావు కబురు విని బాధ భరించలేక ఆయనతో పాటే ఏడు వందల మంది ఆయన వెనకాలే చనిపోయారు అంటే ఆయన పరిపాలన ఎంత అద్భుతంగా ఉన్నిందో పేద ప్రజల గురించి ఆయన ఎంత ఆలోచన చేశాడో ఎన్ని పథకాలకు రూపకల్పన చేశాడో నేను మీకు చెప్పనవసరం లేదు ఇదే నల్గొండ జిల్లాకు ఇదే నల్గొండ జిల్లాకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ముప్పై మూడు సార్లు వచ్చాడు ముఖ్యమంత్రి హోదాలో మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్నిసార్లు వచ్చాడు కేసీఆర్ గారు నల్గొండ జిల్లాకు ఎన్నిసార్లు వచ్చాడు ఉప ఎన్నికలు ఉంటే ప్రచారం కోసం వచ్చాడు కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయాలని ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకున్నాడు స్వరంగ మార్గం ద్వారా యాభై కిలోమీటర్లు పైప్ లైన్ వేసైనా సరే వేల గ్రామాలకు ఫ్లోరిడ్ పారిత నిర్మూలన చేయాలని తప్పించాడు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే ఎస్ఎల్బిసి పూర్తయిపోయేది లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది ఉదయ సముద్రము రాజశేఖర రెడ్డి గారు శ్రీకారం చుట్టిన ప్రాజెక్టు ఈరోజు ఆ ప్రాజెక్టు పూర్తయిపోయి ఉంటే ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేది కానీ రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి తప్ప తర్వాత వచ్చిన పాలకులు ఇప్పుడు వచ్చిన కేసీఆర్ గారు ఏదైనా శ్రద్ధ పెట్టారా ఆయన పెట్టిన శ్రద్ధల్లా కాళేశ్వరానికి ఆయన కమిషన్ల కోసం పెట్టాడు కానీ కాళేశ్వరం మీకు ఒక్క ఎకరాకైనా నీళ్ళు ఇచ్చిందా ఒక్క ఎకరా అయినా నల్గొండలో కాళేశ్వరం నుంచి బారిందా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతగా తప్పించారు నల్గొండ జిల్లా కోసం ఇక్కడున్న గాంధీ యూనివర్సిటీ అయితేనేమి నిమ్స్ ఆస్పత్రి అయితేనేమి నాగార్జున సాగర్ అటు ఇటు కాలువలు అదూకిర్న పన్ పనులైతేనేమి ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఏడేళ్ళగా ఉన్నారు కేసీఆర్ గారు ఏం చేశారు నల్గొండ జిల్లా కోసం ఏం చేశారు నల్గొండ ప్రజల కోసం నక్రేకల్ నియోజకవర్గం ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ ఇక్కడ దళితులు ఎక్కువ ఉండే నియోజకవర్గం ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఇళ్ళ పథకం అయితేనేమి ఏ పథకంలో అయినా కూడా ఎస్సీలకు దళితులకు మేలు జరగాలని ఆలోచన చేశాడు అందుకోసమే వాటిని రూపకల్పన చేశాడు ఎస్సీ బిడ్డలు బాగా చదువుకోవాలి రెండు వందల గర్ల్స్ హాస్టళ్ళు రెండు వందల బాయ్స్ హాస్టళ్ళు కట్టించాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారు దళితుల కోసం ఏం చేశారని అడుగుతున్నాం ఏం చేశారు కేసీఆర్ గారు దళితులను ఎన్ని రకాలుగా అవమానించాలో ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేశాడు అన్ని రకాలుగా అవమానించాడు కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రి అని అవమానించాడు దళిత ఉప ముఖ్యమంత్రి అని అవమానించాడు పేదల కోసము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మోసం చేశాడు మూడెకరాల భూమి దళితులకు ఇస్తానని మోసం చేశాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత దళితుల మీద దాడులు ఎనిమిది వందల శాతం పెరిగాయి ఎందుకు పెరిగాయి కేవలము దళితులంటే కేసీఆర్ గారికి చిన్న చూపు కనుక ఒక్క మంత్రి కూడా దళితుడు లేడు కేసీఆర్ గారు అంటున్నారు కదా పంతొమ్మిది శాతము దళితులే ఉన్నారు వాళ్ళ కోసం రాజ్యాంగాన్ని మార్చాలి అని మరి పంతొమ్మిది శాతం దళితులు ఉన్నారని మీకు తెలిస్తే మరి మీ వంతివ మంత్రివర్గంలో ఎంత శాతం దళితులు ఉన్నారు కేసీఆర్ గారు అని ప్రశ్నిస్తున్నాం ఒక్కడంటే ఒక్క దళితుడైనా ఉన్నాడా ఒక్క దళిత ఆఫీసర్ అయినా ఉన్నాడా కనీసము ఒక దళితుడు సర్పంచ్ స్టేజ్ మీద ఉంటే కనీసం కుర్చీ కూడా వేయరు కేసీఆర్ గారి నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంత చిన్న చూపు కేసీఆర్ గారికి దళితులు అంటే ఎస్సీఎస్టీ సప్లాన్ లేదు ఎస్సీఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ లేదు ఎస్సీలకు ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు ఏమైంది ఎస్సీలకు వాహనాలు సబ్సిడీలు మీరు ఇస్తానన్నాడు ఏమైంది ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు కేసీఆర్ గారు దళితులను ఘోరంగా మోసం చేసిన దళిత ద్రోహి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక కేసీఆర్ఏ అని చెప్తున్నాం నక్కలు ఎరుగని బొక్కలు లేవు పాములు ఎరుగని పుట్టలు లేవు కేసీఆర్ గారు మోసం చేయని వర్గమే లేదు ఒక దళితులనే కాదు ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు రైతులకు రుణమాఫీ అని మోసం చేశాడు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలని మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని మోసం చేశాడు నిరుద్యోగ వృత్తి అని మళ్ళీ మోసం చేశాడు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని మోసం చేశాడు మూడెకరాల భూమి దళితులకు ఇస్తానని మోసం చేశాడు ఎస్టీల పోడు పట్టాలు ఇస్తానని మోసం చేశాడు మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశాడు ప్రతి వర్గాన్ని మోసం చేసేశాడు కేసీఆర్ గారు అది కేసీఆర్ గారు ఏడేళ్లలో సాధించిన ఘనత రైతులకు రుణమాఫీ లేదు లక్ష రూపాయలున్న రుణము మాఫీ చేస్తానని చెప్పి సంవత్సరాలు గడుస్తుంది కానీ మూడు లక్షల మందికి అది కూడా ఇరవై ఐదు వేల లోపున్న రుణం మాఫీ చేశాడు కానీ ముప్పై ఆరు లక్షల మంది రైతులకి టోపీ పెట్టాడు కేసీఆర్ గారు రైతు బంధు అని ఇస్తున్నాడు కదా ఇచ్చేది ఎకరాకి ఐదు వేలు కానీ ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ఎకరా మీద ఎంత పట్టుకుంటున్నాడో తెలుసా రైతుకు చెందాల్సిన కనీసం ఇరవై ఇరవై ఐదు వేలు వరకు కేసీఆర్ గారు రైతుకు అందనివ్వటం లేదు విత్తనాల మీద సబ్సిడీ లేదు ఉచిత ఎరువులు మాటిచ్చి దాన్ని నిలబెట్టుకుంది లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు యంత్రలక్ష్మి లేదు బోర్ర వేసుకుందామన్నా ఇంకోటేసుకుందామన్నా రైతులకు ఆసరా లేదు ఆఖరికి పంట నష్టపోతే కనీసము పంటను నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదు అంతగా రైతుల్ని మోసం చేశాడు కేసీఆర్ గారు ఇప్పుడేమో వరి వేసుకునే హక్కును కూడా లాగేసుకుంటున్నాడు కేసీఆర్ గారు మద్దతు ధర ఉన్న పంటను ఆ హక్కును లాక్కునే హక్కు ఎవరికైనా ఉందా ఏ ప్రభుత్వానికైనా ఉందా లేదు అయ్యా కేసీఆర్ గారు మరి మీరు వరి వద్దంటున్నారు కదా మీరు చెప్పినే పంట లేయ్యంటున్నారు కదా మరి మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులని ఎందుకు కట్టారు అని అడుగుతున్నాం కేసీఆర్ లాంటి పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందట ముప్పై మూడు వేల కోట్ల ప్రాణహిత చేవెల్లా ప్రాజెక్టు లక్ష ముప్పై వేల కోట్ల కాళేశ్వరంగా రీడిజైన్ చేశాడు కేసీఆర్ గారు ఎవరి కోసం చేశారు కమిషన్ల కోసం చేశారు మరి వరి కూర వేయొద్దంటున్నారు కదా మరి రైతుకు కావాల్సిన పంటను పండించుకుంటే హక్కు కూడా లేదంటున్నారు కదా మరి ఎందుకు చేశారు కేసీఆర్ గారు కమిషన్ల కోసం చేశారా టూరిస్టు ప్రాజెక్టుగా చేశారా లేకపోతే ఎత్తిపోసిన నీళ్లు సముద్రంలో కలిపేయడానికి చేశారా వేల కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కట్టడానికి చేశారా లేకపోతే మీకు తెలివి లేక చేశారా